రే, ఈ పప్పునే ఓడకో, మీరు పెళ్లి పోవడం వీల్లేదు. పోవడానికి వీల్లేదని చెప్పడానికి ఇక్కడ ఎవరికీ హక్కు లేదు. అది మా అక్క పెళ్లి, మేం వెళ్లి తీరుతాం. బాలాజీ ప్రేమని ఎలాగో గౌరవించలేదు, కనీసం అతని ఎమోషన్స్ నైనా అర్థం చేసుకుని బాలాజీని మాతో పంపించండి. మీరందరూ కూడా పెళ్లికి రండి. లేదమ్మా, నేను పెళ్లికి పోయి తీరాలా. లోపలికి పొమ్మని చెప్తుండ కదరా. లేదమ్మా, నేను పోయి తీరాలా. వెళ్తావా ఎల్లవా? నేను వెళ్ళమ్మా, నేను పోయే తీరాలా. నా కాడే యాసాలేస్తావా? యాసాలు పిండికెళ్తావా? పిండికి ఎవరు దగ్గర రాబాకండే. ఎవరైనా ఆపారంటే ఒక్కొక్కరిని చంపేస్తాను నేను. ఏంద్రా, పెళ్లికి వస్తావా? చేదేరా, చంపేస్తాను నేను. నోరు మూసుకుని బావ్. చంపేస్తాను. పెళ్లికి వస్తా, పెళ్లికి వస్తా అన్నా. చలాయ్, ఎన్ని లాక్కుపోయి గదిలో పడి ఈడెక్కడికి వెళ్ళడానికి లేదు. లేదమ్మా, నేను పెళ్లికి పోవాలా. పోతావురా పెళ్ళికి? పోతావా? ఈ లేకపోయా గదిలో పడి ఈడెక్కడికి వెళ్ళడానికి లేదు. రే, ఊరికి ఈడికి పెళ్లి చేయాలని నా దగ్గర నాటకాలని బయలుదేరుతుండవా నువ్వు? ఎవ్వరు కదలడానికి లేదు, ఎవరైనా కదిలారంటే చంపేస్తా. నువ్వు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నావు. ఇది చాలా తప్పుమా. తప్పు చేసి కన్న తల్లిని మోసం చేసింది మీర్రా. రే, ఎవ్వరు ఇల్లు కదలడానికి ఇల్లేదు చెప్తుండా. సరేమా, నీ అనుమానాలతో నువ్వే ఉండు, నేను గీత బయలుదేరతాం. బాలాజీ రాకూడదని ఆపుతున్నావు కదా, ఆపుకో. గీత, మనం వెళ్దాం కదా. ఏ, నువ్వు రా చెప్తా. నైనా, మేము వెళ్ళొస్తాం. రా రా. ఈడు ఇల్లు కదలడానికి ఇల్లేదు, ఎవ్వరిని నమ్మను నేను. ఇంటి చుట్టూ కాపలా పెట్టే ఈడడుగు బయట పెట్టకుండా చూసుకో. వదులుమా.
ఇదిగో తీసుకో. వణకో. నెల్లా ఇరుపా, నెల్లా ఇరు. పురి, పార్టీ కాళ్ళకు ముక్కి ఆశీర్వాదం తీసుకోమ్మా. నెల్లారు, నెల్లారు. இந்த வீட்டுக்கு வர, இந்த ஊருக்கு வர 25 வருஷம் ஆயிடுச்சு. போங்க போங்க, வீட்டு உள்ள போங்க. உள்ள வாங்க. நடராஜன், 25 ஏళ్ళకు ముందు ఈ ఊరు విడిచిపెట్టి పోయినావు. ఇప్పుడు వస్తున్నావు. నీ కూతుర్ని ఇంటి కోడలను చేస్తానన్నావు. ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేయబోతున్నావు. అది నీ నిశ్చయం పన్నా పోయినోడా? మన్నిచ్చరంగమామ, నేనెందుకోసం వెళ్ళిపోయానో మీకు తెలుసు. కన్నతండ్రిగా నా బాధ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అంతా అర్థమవుతూనే ఉందప్ప. ఏం సెలవమ్మా, ఏం మాట్లాడటమే లేదు? ఇవాళ వర్షం కలిసి సొందరు వంద్రికం. ఇన్నేండ్లు మా మీద మీకు కోపం పోయిందో లేదో మాకు తెలీదు. మిమ్మల్ని చూస్తా ఉంటే కొంచెం భయంగా ఉండదు. భయం ఎదుకమ్మా, నాకు కోపం ఉంటే ఇప్పుడు మీ బిడ్డ పెళ్ళి మా ఇంట్లో చేసేదానికి ఒప్పుకుందునా? మీరు మీ బిడ్డని మా ఇంటి కోడల్ని చేసినా చెయ్యకపోయినా అది మా కోడలే. రాజపాండి, కాలం మనుషంగల మాత్తూను సొలువంగా. నువ్వు కూడా మారినావు. ముందున్న కోపం ఇప్పుడు కనబడ్డల్లా. గతంలో జరిగింది మర్చిపోయి మళ్ళీ మామూలుగా మాట్లాడుతూ ఉండవు. చాలా సంతోషంగా ఉండాది. ముత్తులక్ష్మికి ఇంకా కోపం పోయినట్లేదు. నాన్ కోపడ్రతుకు ఎన్నమ్మ ఇరుకు? నేను కోపం చేసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముండాది. ఇదెల్లా తల ఎళుతు. నా కొడుకుని మీరు జైలుకు పంపేసి మీరు ఊరు విడిచిపెట్టే పోతిరి. శిక్ష నా కొడుక్కి మాత్రమే కాదు కదా, నేను నిండా శిక్ష అనుభవిస్తానే ఉండా. బాధ ఉండాది ముత్తులక్ష్మమ్మ. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉండా, నేనే పాపం ఎరగను. పాపం యారు పన్నాలు, శిక్ష నా కొడుకే కదా అనుభవిస్తా ఉండాడు. ఒకటా రెండా, 18 ఏండ్లు, 18 ఏండ్లు అయిపోతా ఉండాది వాడు జైలుకు పోయి. ముత్తులక్ష్మి, వాళ్ళు సొంత వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినారు. ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టకూడదు, సంతోష పెట్టాలి. అయిపోయింది కదా, జరగాల్సింది చూద్దాం. కరెక్ట్ చెల్లాయి, నువ్వు చేసింది కరెక్ట్. ఆడు ప్రేమించాడని తెలిసిన మొట్టమొదటి రోజే ఈ దెబ్బ పడి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. చీల్చి చెండాడితే కుదరలేదు యాదవకి. నువ్వు మంచివా పశువువా? కన్న కొడుకుల మీద కన్న తల్లికి ప్రేమే ఉండాలి, కానీ కసాయితనం ఉండకూడదురా. తోడ పుట్టింది తప్పు చేస్తే బుద్ధి మాటలు చెప్పేవాడు అన్న, ఇలా తప్పుదోవ పట్టించేవాడు కాదురా నరసింహ. తాగొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక. అవునరా, నేను తాగినా. మీలాంటి వాళ్ళని ఎదుర్కొని నా కొడుకుని వాడి ఇష్టానికి బతకనీయకుండా చేస్తున్న అసమర్థపు తండ్రిని, అందుకే తాగుతున్నా. అంతకంటే నాకేం చేతగదు. నేను గొప్పని కాకపోవచ్చురా, కానీ నీలాగా లుచ్చగాన్ని మాత్రం కాదు. నరసింహరాయ్, ముయ్ ముయ్రా, మాట్లాడమంటే చంపేస్తానేమనుకున్నావా? కనకం చూడవే, నీ అన్నయ్య నీ నోటుకు వచ్చినట్టు ఎలా నానా మాటలు అంటున్నాడు. ఇలా చూస్తూ ఊరుకుంటావేంటి? అత్తావు చాలు, ముందు మీరు మాట్లాడబాకండి. మాట్లాడారంటే చంపేస్తానా? ఏం చేస్తారు మీరు? నువ్వు నీ కూతురు తలదీసి మొలేసేస్తారా? ఎప్పుడైతే ఈ కొంపకి ఇల్లరిక పల్లుడుగా వచ్చానో ఆ రోజే నేను చచ్చాను. ఇప్పుడు మాట్లాడుతుంది ఒట్టి శవం. అమ్మ తల్లి కనకరత్నం,
నువ్వు జీవితంలో డబ్బులు సంపాదించడం తప్ప నలుగురు మనుషుల్ని సంపాదించుకోలేవు. ముగ్గురు కొడుకుల్ని కన్నావు గానీ వాళ్ళ మనసులు తెలుసుకున్నావా? వాళ్ళకి తగ్గట్టు నడుచుకుంటున్నావా? మొగుణ్ణి నాకు ఏ రోజు విలువేవలేదు, దాని గురించి నాకెప్పుడు బాధ లేదు. కానీ కన్న తండ్రిగా నేను అర్థం చేసుకున్నంతగా కూడా కన్న తల్లి వయ్యుండి నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. బిడ్డలు తప్పుదారులు పడితే వాళ్ళకి బుద్ధి మాటలు చెప్పి సరిదిద్దుకోవాలా? అయినా వాడేం తప్పు చేసినాడు? ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినాడు, అది తప్ప? దానికి వాడిని బొట్టుకుని గొడ్డును బాసినట్టు బాత్తావా? శభాష్ తల్లి, శభాష్. కన్న తల్లి అంటే నీలాగుండాలి, నీలాగే ఉండాలి. బాలాజీ, ఇంకొక తూరి ఆ పిల్ల పేరు నీ నోటెంబడొచ్చింది అంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాలను చెప్తుండా. లేదమ్మా, నేను బతికితే పూరితోనే బతకాల, పూరి లేకపోతే నాకు సంతోషం లేదమ్మా. బాలాజీ క్షమించమ్మా, నేను నిన్ను ఒప్పించి పూరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ ఇప్పుడు తప్పదు, నేను వెళ్ళిపోతున్నానమ్మా. ఇప్పుడెట్ట పారిపోతాడో చూస్తా. అమ్మా, అదేంది మీ చిన్న పొన్ను రాలేదా? దాని పేరేంటి? గీత. గీత, గీత. ఆ పిల్లకి పెళ్ళయింది కదా, అంద పొన్ను పురుషం రాలేదా? వచ్చేస్తారు, పెళ్లికి వచ్చేస్తారు. అదేనా, సొంత అక్క పెళ్లికి పెళ్లి రోజు వస్తారా? ఇదిలే తెలుస్తుందిగా ఎంత మంచి కుటుంబానికి కోడలుగా పంపించారనేది. కనీసం నీ పెద్ద కూతురినైనా ఈ ఇంటి కోడలు చేసుండాలా? కాని వేరే చోట చేస్తున్నారే, నాయమ్మా ఇది. అమ్మా,
అదెల్లా మరందు మన్నించరంగమ్మా. మర్చిపోయేదానికి చిన్న విషయమా అదే. జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెట్టకండి. మీరేం అడిగినా సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు ఎట్ట రాసి పెట్టున్నాడో అట్టగే జరుగుతుంది. చూద్దాం ఏం రాసి పెట్టున్నాడు. ఇన్నాళ్ళు మనకు దూరంగా ఉన్నోళ్ళు ఊరి పిల్లనగానే మనతో మాటలు మొదలుపెట్టారు. బంధుత్వాన్ని కలుపుకోవడానికి తోర్లు వెతుక్కున్నారు. పెళ్లిని ఇక్కడే చెయ్యాలని రిక్వెస్ట్ చేశారు. నేనెందుకు పాత పగని మనసులో పెట్టుకుని కూడా వద్దని చెప్పలేదో తెలుసా? ఎల్లాతుకం ఊరు కారణం ఇరుక్కు ఎన్నా తెరియమా? నటరాజన్ ఇక్కడికి కూతుర్ని మాత్రమే తీసుకొచ్చాడు, పెళ్లి కొడుకుని కాదు. ఆ పెళ్లి కొడుకు ఇక్కడికి రాడు, ఆ పెళ్లి జరగదు. పెళ్లి జరగబోయేది మన కొడుకుతోనే. ఎప్పుడి ఇన్నమా అర్థం కాలా? చూస్తూ ఉండు పూరి, ఈ రాజపాండి కోడలు. బాలాజీ ఫోన్ చేస్తున్నాడు. ఆవిడ మీ పెళ్లి విషయంలో మొండిగా ఉందనుకున్నానే తప్ప కన్న తల్లని కూడా మర్చిపోయి నిన్నలా గొడ్డుని బాదినట్టు బాదుతుందని అస్సలు అనుకోలేదు. రే బాలాజీ, నువ్వెట్నో కట్ట తప్పించుకుని వచ్చేసాయి. నీకు పూరికి ఖచ్చితంగా పెళ్లి జరిపించి తీరతాం. నేను తప్పించుకునేది సాధ్యమయ్యేది కాదురా అమ్మ. అమ్మ ఇంటి చుట్టూ మనుషుల్ని కాపలా పెట్టేసిందే, వాళ్ళని దాటి రావడం అయ్యేది కాదురా బాలాజీ. కేవలం నలుగురు మనుషులు ఆపితే ఆగిపోయేదాన్ని ప్రేమ? లేదు, నేను ఎంతగానో ప్రయత్నించినా కానీ వాళ్ళని ఎదుర్కొని బయటికి రావడం నా వల్ల సాధ్యం కావడం లేదు. బాలాజీ ఒక విషయం చెప్పు, నువ్వు నిజంగా పూరిని ప్రేమించావా? ప్రాణంగా ప్రేమించిన పూరి కోసం ప్రాణాలిచ్చేమన్నా ఇచ్చేస్తా. ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధపడిన వాడివి, ఇవన్నీ ఒక లెక్క. చూడు, అడ్డుకున్న కొద్దీ ప్రేమకి బలం ఎక్కువ అవుతుంది. ఆ బలం నీకు ధైర్యాన్నిస్తుంది. చావడానికే సిద్ధపడిన తర్వాత ఎవరు అడ్డుపడినా ఏం చేసినా నిన్నాపేదెవడు? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. నువ్వక్కడి నుంచి తప్పించుకుని రావాలి, పూరిని పెళ్లి చేసుకోవాలి. ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటే మేం పారిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళం కదా, ఇన్ని కష్టాలు పడే పని ఉండేది కాదు కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ పెళ్లి దొంగచాటుగా జరగదు. మా అమ్మా నాన్నల ముందు, మీ అమ్మా నాన్నల ముందు వాళ్ళందరూ చూస్తుండగానే జరుగుతుంది. దానికేం చెయ్యాలో అన్నీ చేద్దాం. గీత, ఎట్టోకట్ట వాళ్ళు పెళ్లి చేసేద్దాం, అంతే తప్ప పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళ సమక్షంలో పెళ్లి జరగాలనేది మాత్రం జరగని పని. రే బాలాజీ, నువ్వెట్నోకట్ట తప్పించుకుని వచ్చేసారా? పూరికి నీకు పెళ్లి చేసేస్తాం. అమ్మా నాయన ఉన్నా లేకపోయినా ఏం జరిగినా సరే నువ్వురా. లేదు, మా నాన్న ఆమోదం ఆశీర్వాదంతోనే వీళ్ల పెళ్లి జరిపిస్తాను. ఆ నమ్మకం నాకుంది. బాలాజీ, మేమేం చేస్తామో ఎలా చేస్తామో మాకు తెలీదు, కానీ నమ్మకం ఉంది.